విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఎల్ఐసి ప్రీమియం కలెక్షన్ సెంటర్ ను మరియు పాలసీ సర్వీస్ సెంటర్ ప్రారంభించారు. అనకాపల్లి బ్రాంచ్ మేనేజర్ ఎం నేతాజీ ప్రీమియం కలెక్షన్ కౌంటర్ ను డాక్టర్ పివి గాంధీ ప్రారంభించారు. బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ఎండిఆర్టి ఏజెంట్ బంగారు నాయుడు కలెక్షన్ సెంటర్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఆఫీస్ కి చెందిన హెచ్జీఏ విజయ్ కుమార్ మరియు అనకాపల్లి బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు. 1956లో మళ్ళా ప్రైవేటైజేషన్ కంపెనీలని అలౌ చేసినప్పటి వరకు మోనోపోలిగా ఉన్న ఎల్ఐసిని 2000లో ప్రైవేట్ కంపెనీని అలౌ చేశారు. 23 కంపెనీలు ఈరోజు ఎల్ఐసితో పాటు పోటీ పడుతున్నాయి. అంటే ఎల్ఐసితో పాటు 24 కంపెనీలు, 23 కంపెనీల యొక్క బిజినెస్ ఈరోజు వచ్చి 28% అయితే 72% బిజినెస్ని ఎల్ఐసి కాపాడుకోగలిగింది. అలా కాపాడుకోగలగడానికి కారణం ఏంటంటే ఎల్ఐసి ప్రజల యొక్క నమ్మకాన్ని పొందడమే. సో ఈ కార్యక్రమంలో రేపు గవర్నమెంట్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓకి తీసుకురాబోతుంది ఎల్ఐసిని. దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరము పబ్లిక్కే ఉంది. మీరు ఇంతకాలం మీరు ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న సంస్థను ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేద్దామని చూస్తుంది. దాన్ని మీరు ఎలాగైనా విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎల్ఐసి అని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లోకి తేకుండా మీరు కూడా మీ వంతు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన మండలంలో ఏంటంటే ఇలాంటి సెంటర్స్ 4 సెంటర్స్ ఉన్నాయి. సో మండలంలో ది అనకాపల్లి బ్రాంచ్లో ఎండిఆర్టీలు చూసుకున్నట్లయితే 3 ఎండిఆర్టీలు ఇప్పటి వరకు వచ్చారు, అందులో బంగారు నాయుడు ఒకడు. సో మన మండలం నుండి బంగారు నాయుడు ఉండడం అనేది హ్యాపీ. సో ఈ సర్వీస్ సెంటర్ల వల్ల ఉపయోగం ఏంటంటే ఏజెంట్లకు డబ్బులు ఇవ్వడం, ఏజెంట్లు ఆఫీస్లో కట్టడం, కట్టకపోవడం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఈ సర్వీస్ సెంటర్లో డబ్బులు కట్టేటట్లయితే ఇమీడియట్గా రిసీప్ట్ వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ఇది మిస్ది జరగకుండా ఉంటుంది. కస్టమర్కి ఇమీడియట్గా రిసీప్ట్ వస్తుంది, సేఫ్, వాళ్ళ అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది. అందుకని సర్వీస్ సెంటర్స్ అనేవి దగ్గరగా ఓపెన్ చేయడం జరుగుతుంది. సబ్బవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో అంటే బంగారు నాయుడు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు సార్. ఎంతమంది కన్సూమర్ కస్టమర్స్ ఉన్నారు? వినియోగదారులు బంగారు నాయుడు దగ్గర అయితే ఆల్మోస్ట్ 1800 వరకు ఉన్నారు. సో అలాగే ఆరిపాకలో ఒక సర్వీస్ సెంటర్ ఉంది, మనకి సబ్బవరంలో ఇంకో సర్వీస్ సెంటర్ ఉంది, తర్వాత కోడూరులో ఒక సర్వీస్ సెంటర్ ఉంది. సబ్బవరం మండలం టోటల్గా ఎంతమంది సేవలు పొందుతున్నారు? ఈ మండలంలో ఆల్మోస్ట్ సేవలు అయితే 6000 మంది వరకు సేవలు పొందుతున్నారు ఈ సర్వీస్ సెంటర్స్ వల్ల. వాళ్ళకి ఏ పని కావాలన్నా ఇక్కడే అయిపోతుంది. అనకాపల్లి వెళ్తే ఏంటంటే లైన్లో నిలబడాల్సి వస్తుంది, ఇక్కడ అయితే లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ పర్సనల్ అసిస్టెన్స్ కూడా వాళ్ళు ఏదైనా ఫారం నింపాలన్నా సార్ చెప్పినట్టు ఈజీ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మా ఎల్ఐసి ఆఫీస్లోకి వచ్చేటప్పటికల్లా నియమ నిబంధనల ప్రకారంగా సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే మేము క్యాష్ కౌంటర్ ఓపెన్ చేయగలుగుతాం. ఈ సెంటర్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళు సాయంత్రం 6కి వచ్చినా 7కి వచ్చినా సరే వీళ్ళు రసీదులు పొందేటటువంటి అవకాశం లభిస్తుందండి. తద్వారా తర్వాత